నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మొగల్తూరు చేపల మార్కెట్ వద్ద వనిత క్లబ్ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారు భీమవరం వద్దు, నర్సాపురం వద్దు అంటూ నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న మాజీ మహిళా కమిషనర్ సభ్యురాలు రాజలక్ష్మి, సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్న నర్సాపురం ఇప్పుడు జిల్లా కేంద్రం కాకపోతే తీర ప్రాంత అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. డచ్ బ్రిటిష్ కాలంలోనే నర్సాపురం జిల్లా కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. అక్వాహబ్ తీర ప్రాంత మత్స్యకార జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే జిల్లా కేంద్రం ఒకటే మార్గమన్నారు. నమస్కారం అండి. మరి ఈ రోజున మొగల్తూరు ఫిష్ మార్కెట్ లో వరితాత్ల ఆధ్వర్యంలో మేము ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్తు చూస్తూనే ఉన్నారు. మొన్న కొన్ని నెలల క్రితం నర్సాపురం జిల్లా కేంద్రంగా చేస్తామని చెప్పినటువంటి మాటని 10 రోజుల క్రితం మాట మార్చేసి భీమవరం జిల్లా కేంద్రంగా చేస్తామని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. దానికి మేము చాలా విచారిస్తున్నాం అండి. నర్సాపురం మహిళా శక్తిగా మహిళా ఇదిగా మేము చాలా విచారిస్తున్నాం. ఎందుకంటే నర్సాపురం నియోజకవర్గం 54,123 మంది మహిళా శక్తి ఉంది. వారి ప్రతినిధులుగా మేము ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం, వారి మాటల్ని మా మాటలుగా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కొన్ని సంవత్సరాల 1952 నుంచి అక్కడి నుంచి వస్తానే ఉంది. అలాంటిది ఈ రోజున సడన్ గా నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కాదని, జిల్లా కేంద్రం కాదని, అది భీమవరం కి షిఫ్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజున మేము గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రోజున నర్సాపురం ఒక వెనుకబడిన ప్రాంతము, మరి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి మేము మహిళలుగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజు నర్సాపురం కోడలుగా మేము క్వశ్చన్ చేస్తున్నాము. మరి కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే కనుక ఇక్కడ మొత్తం యాక్వా బాగా అభివృద్ధి చెందిందండి. ఇది కోస్టల్ అంటే తీర ప్రాంతము. అటువంటి తీర ప్రాంతంలో మంచి పౌష్టికాహారం లభిస్తుంది. మీకు ఫిష్ తీసుకోండి, లేకపోతే మంచి మంచి కాయగూరలు ఫ్రెష్ ఐటమ్ దొరుకుతూ ఉంటుంది ఇక్కడ. అటువంటి వాటిని ఈ రోజున కాదని మీరు జిల్లా కేంద్రం తీర్మానిస్తే ఇప్పుడు ఈ మార్కెట్ ఏమైపోవాలి? ఇటువంటి ఫ్రెష్ మార్కెట్ ఈ రోజు, ఈ పౌష్టికాహారం సంబంధించిన ఫ్రెష్ మార్కెట్ ఈ రోజు ఏమైపోవాలి? ఈ రోజు వాళ్ళ మనుగడకు కూడా ప్రశ్నార్థకంగా అయ్యింది ఈ రోజున. కాబట్టి ఈ రోజు జిల్లా కేంద్రం నర్సాపురానికి ఇస్తే యాక్వాని కూడా అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వము. వీళ్ళకు మనుగడకు కూడా ఒక అభివృద్ధిని చూసి చూపించిన వాళ్ళు అవుతారని చెప్పి